అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకోవాలని మాజీ ఎంపీ పొంగులేటి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి కళ్ళుండి చూడలేని కబోతిలా తయారయ్యారని పొంగులేటి విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా తాను కొత్త పార్టీ పెడతానని చెప్పలేదని పొంగులేటి వెల్లడించారు. అయితే పదవి రాకపోవడానికి రైతుల తరపున పోరాడడానికి సంబంధం లేదని, భవిష్యత్తులో ప్రజా సమస్యలపై తన పోరాటం కొనసాగుతుంది అని అంటున్న మాజీ ఎంపీ పొంగులేటితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైతు భరోసా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈరోజు క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగుతుంది. మనతో పొంగులేటి ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు పదవి రానందు అందునే ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారా, ఈ ర్యాలీ చేస్తున్నారా? పదవులకి రైతుల పక్షాన పోరాటానికి సంబంధం లేదు. కళ్ళున్న ఏ కబోజికైనా కల్పిస్తుంది. రైతులు ఈనాడు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు అది మర్చిపోయి, ఇది రాజకీయం కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇది రాజకీయం కానే కాదు, రైతులని మీరిచ్చిన వాగ్దానాలు, మీరు చెప్పిన మాటలు ఏదైతే ఉందో కళ్ళాల్లో ఉన్న ప్రతి గింజని కొంటానని, మీరు తక్షణమే కొనాలని డిమాండ్ చేస్తున్నాను. అంటే ఏంటి మీ డిమాండ్? ఇంకేంటి రైతులకు సంబంధించి? అంతేకాదు, ఏదైతే సుమారు 50 రోజుల క్రితం మీరు వర్షాల వల్ల నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటామని చెప్పి ప్రతి ఎకరాకి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. మీరు చెప్పి కూడా 50 రోజులైంది, తక్షణమే ఇస్తానన్నారు. ఈ పొద్దుకి మీరు 1 రూపాయి ఇలా, ఇప్పటికైనా తక్షణమే రైతులకు ఇవ్వాలన్నది నా డిమాండ్. అది 30,000 కాదు ముఖ్యమంత్రి గారు, 30,000 రూపాయలు ఇవ్వాలి రైతన్నలకి. అంటే మీరు పెట్టబోయే కొత్త పార్టీ ద్వారా రైతు సమస్యల మీద పోరాడబోతున్నారా భవిష్యత్తులో? ఇంకా కొత్త పార్టీ అనేది చెప్పలేదు నేను, మీరు ఊహించుకునేది అది. ఓకే, చెప్తున్నారు రైతులకి నష్టపరిహారం 30,000 రూపాయలు ఇవ్వాలి, ఇప్పుడు ఇస్తున్నటువంటి పరిహారం ఏమాత్రం సరిపోదు, భవిష్యత్తులో ఖచ్చితంగా రైతుల తరఫున నేను ఏ పార్టీలో చేరినా ఆ పార్టీ తరఫున పోరాడతానని చెప్పి పొంగులేటి శ్రీనివాసరావు చెప్తున్నారు కెమెరా పర్సన్ కెమెరాతో రామకృష్ణ మహా న్యూస్ ఖమ్మం. ఏదైతే 30,000 ఇవ్వాలనేది మా డిమాండ్ లో పెట్టారు రైతులకి, మిగతా 20,000 కూడా 10,000 ఇస్తే మిగతా 20,000 కూడా యాక్చువల్ స్కేల్ కన్నా ఎక్కువ మనకంటే ఎస్ఎస్ఎల్ కూడా స్కేల్ ఉంటుంది, మనకు 6,000 వస్తుంది. యాక్చువల్లీ 10,000 ఎక్కువ వన్ టైం అసిస్టెన్స్ కింద అనేక మంది పెద్ద పెద్ద కంపెనీలకు వేలాది కోట్లు ఈ ప్రభుత్వం ఇస్తుంది సార్. రైతులు సార్ వాళ్ళు నిరుపేదలు కాపాడేటట్టు చాలా ప్రాంతాల్లో అయితే పేరు ఓపెన్ చేశారు, అన్ని బ్యాగులు కొనేది 10% కూడా ప్రాతిపదిక మీద డ్యామేజ్ అయినా కూడా ఏ రేటు తగ్గిపోతుంది. రెండవది ఏదైతే ఇది మిల్లర్లకు మీరు రికమెండ్ చేసుకోండి, ఆల్రెడీ నేను మీ రివ్యూలో చూశాను 10 నుంచి 14 కేజీలు రైతుల దగ్గర ఈ డ్యామ్ ఉంది, ఈ తాల్ ఉంది, ఇతరత్ర ఇతరత్ర మిల్లర్లు కట్ చేస్తున్నాం దాన్ని కంట్రోల్. మూడో అంశం, రైతులు ఎవరైనా ఈ ప్రభుత్వానికి అలా కాకుండా ఓన్లీ పింక్ షర్ట్ ఉన్నోళ్ళే రైతు కానీ కళ్ళాలు ఉన్న దగ్గర ధాన్యం కేంద్రాల్లో వాళ్ళయే కొట్టన్నారు తప్ప అదర్ దాని రైతులను పట్టించుకోవడం అది వాటి కంట్రోల్. 2 డేస్ క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు
పంట నష్టపోయింది, 10,000 రూపాయలు తక్షణమే ఇస్తున్నారు. 50 రోజులు అయిపోయింది సార్, చాలా ఆవేదన పడుతుంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం రైతుల రాష్ట్రం అని చెప్పుకుంటూ మిగతా రాష్ట్రాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి రాజకీయం కాదు కానీ మీకు సంబంధించింది కాదు, బట్ ఆవేదనతో చెప్తున్నారు. రైతులు మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ వర్షాలకి మామిడి, అరటి, కూరగాయ ఇవన్నీ కూడా మళ్ళీ ఎఫెక్ట్ అయినాయి సార్. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు డిస్టిక్ని చిన్న జిల్లాలు చేస్తే పరిపాలన సౌలభ్యం ఉంటుందని చెప్పారు. నిజం కూడా మేమందరం నమ్మాం. డెఫినెట్గా మీరు కూడా పెద్ద జిల్లా కలెక్టర్ ఉండాల్సిన వాళ్ళు చిన్న జిల్లాకు ఉన్నా ఇంకా సఫిషియెంట్గా మనకి ఎక్కడ మిస్టేక్ దొరుకుతుంది, డిలేకి రీజన్ ఏంటి అనేది డబ్బులు లేకనా ప్రభుత్వం దగ్గర లేకపోతే ఉంది ఇబ్బంది అర్థం కావట్లేదు సార్. సరిపోవట్లేదు, మీ పరిధిలో లేదు. మేము 30,000 ఇవ్వాలనేది మా డిమాండ్ లో పెట్టాము రైతులకి. మిగతా 20,000 కూడా 10,000 ఇస్తే మిగతా 20,000 కూడా యాక్చువల్ స్కేల్ కన్నా ఎక్కువ మనకంటే సక్సెస్ఫుల్ ఇప్పుడు స్కేల్ ఉంటుంది, మనకు 6,000 వస్తుంది. 10,000 ఎక్కువ వన్ టైమ్ అసిస్టెన్స్ కింద ఎక్కువ డ్యామేజ్ ఉన్నాయి చూసి.